I request, sir, Vijay Sagar Garu, to address about the gathering today and tell your valuable opinion about Abaya Atto. Thank you. Thank you. సంవత్సరాల క్రితం భయం నుంచి నేటి అభయం దాకా అభయకు సున్నా యాడ్ చేశాను. భయం నుంచి అభయం దాకా, అభయ దాకా, నా నుంచి మనం దాకా, వ్యక్తుల నుంచి శక్తుల దాకా. 2010లో ప్రయాణించి మీ ప్రయాణాన్ని ప్రారంభించి ఐదుగురితో, మన చేతికి 5 వేళ్లే ఉంటాయి, ఒక్కొక్క వేలుకు ఏం బలం ఉండదు. 5 వేళ్ళు దగ్గరికి వస్తే ఎంత బలంగా తయారవుతాయో 2010లో దగ్గరికి వచ్చిన 5 వేళ్ళు ఈరోజు 15 వేళ్ళలాగా తయారయ్యాయి. కొన్ని వేల మంది జీవితాల్లో మార్పుకు కారణమైనాయి. వేదిక మీద ఉన్నటువంటి అందరు పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి అందరు పెద్దలు, నేను నమస్కారం పెట్టడం కరోనాకు భయపడి కాదు, నా అలవాటు అది. ఎక్కడైతే స్త్రీని చూడగానే 2 చేతులు జయించి నమస్కారం పెట్టగలిగితే అంతకంటే గొప్ప రక్షణ స్త్రీకి ఏది లేదు. నిజం చెప్పాలంటే చిన్నారి ఐశ్వర్య మాట్లాడిన తర్వాత, రాధిక గారు వారి నృత్య రూపకాన్ని చూపించిన తర్వాత, ఉష గారిలో ఉన్నటువంటి ఆవేశపూరితమైనటువంటి స్ఫూర్తిదాయకమైన మాటలు విన్న తర్వాత, ఇక్కడ వచ్చి జీవితంలో ఎంతో సాధించి ప్రేరణగా నిలుస్తూ అవార్డ్స్ పొందినటువంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత, మళ్ళీ ఆడవారి గురించి మళ్ళీ మేం మాట్లాడడం అంటే సరైనది కాదు అనిపిస్తుంది. నేను అభయం ఏం కోరుతున్నానంటే, వచ్చే ఉమెన్స్ డేకు పూర్తిగా పురుషులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి. ఎందుకంటే స్త్రీని గౌరవించాల్సింది స్త్రీ కాదు, స్త్రీని స్త్రీ ఎప్పుడైనా గౌరవిస్తూనే ఉంటుంది. ప్రతి స్త్రీ ఇంకో స్త్రీ మీనియేచర్, గౌరవించాల్సింది పురుషులు, గౌరవించాలని తెలవాల్సింది పురుషులకి, గౌరవిస్తుంటే అభినందించాల్సింది పురుషులకి. అందుకని వచ్చేసారి వారికి కూడా ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టాడు. మన భారతీయ సంస్కృతిలో స్త్రీకి చాలా ఉన్నతమైన స్థానం ఉంది. దయచేసి మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు, తక్కువగా భావించవద్దు. కానీ ప్రపంచీకరణ జరుగుతున్నప్పుడు, ప్రపంచమంతా ఒక ఆర్థిక వ్యవస్థగా మారుతున్నప్పుడు, బలమైన వ్యక్తిగా తయారు కావాలంటే ఎవరైనా సరే వారికి కావాల్సింది ఆర్థికపరమైనటువంటి స్వాతంత్రం, ఆర్థికపరమైనటువంటి స్వావలంబన. నాకు చాలా సంతోషమైంది, ఎంట్రన్స్లోనే చూశాను రకరకాల ఎంటర్ప్రీనర్స్, బడ్డింగ్ ఎంటర్ప్రీనర్స్, ఆన్ గోయింగ్ ఎంటర్ప్రీనర్స్, వీళ్ళంతా తమ కాళ్ళ మీద నిలబడేటువంటి ప్రయత్నం చేయడం. మీరు ఒకసారి భారతీయ సమాజాన్ని కనుక జాగ్రత్తగా గమనిస్తే, ఆర్థికంగా చాలా చిన్న కుటుంబాల్లో ఉన్నటువంటి కుటుంబాలు, అంటే ఎక్కడైతే భార్యాభర్త ఇద్దరు కూడా కష్టపడతారో అక్కడ సమస్యలు తక్కువ ఉంటాయి. రోజు మీరు చూడవచ్చు, రోజు దినసరి పనికి వెళ్తున్నటువంటి భార్యాభర్తలలో ఎక్కువ సమస్యలు పంచాయతీలు ఉండవు. 10 నిమిషాలు గట్టిగా మాట్లాడుకుంటారు, 15 నిమిషాలు చాలా ప్రేమగా ఉంటారు. ఆర్థికంగా కోట్ల రూపాయలు ఉన్నటువంటి భార్యాభర్తలకు కూడా పెద్దగా ఉండవు. ఇంకేం షేర్లు కొనాలి, ఏమిటి, ఎలాంటివి ఉంటాయి, లేకపోతే వీరో 5-స్టార్ హోటల్లో, వారో 5-స్టార్ హోటల్లో డిన్నర్లో ఉంటారు, అక్కడ కూడా సమస్యలు ఉండవు. మరి సమస్యలన్నీ ఎక్కడగా ఉంటున్నాయి స్త్రీలకి? ఎక్కడైతే ఆర్థికపరమైనటువంటి సమస్యలు సంతృప్తికరంగా ఉంచలేకపోతున్నాయో అక్కడ మానవ సంబంధాలు బలహీనంగా తయారవుతున్నాయి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటువంటిది ఒక రైట్ డైరెక్షన్లో జరుగుతున్న పని. నాకు ఇంకా చాలా సంతోషం ఏమవుతుందంటే, నా బ్యాంకర్స్ని అందరూ మీరు అప్డేట్ చేయడం అనేది,
మీరు హోల్ హార్టెడ్గా బ్యాంకర్స్ అప్రిషియేట్ చేయండి. బ్యాంకర్స్ ఎగ్జాక్ట్లీ చేయాల్సింది ఇదే. బ్యాంకులను జాతీయకరణ చేసినప్పుడు ఏ మార్పు అయితే కావాలనుకున్నామో ఈ మార్పును ఈరోజు బ్యాంకులు మనమందరూ చూస్తున్నాయి. ఐ అప్రిషియేట్ కెనరా బ్యాంక్, ఎస్బీఐ అండ్ ఎస్బీహెచ్ ఆల్ అదర్ బ్యాంక్స్ ఎవరైతే ఉన్నారు. తర్వాత ఇందాక వారు చెప్పారు ఒక సూది ఒక దారం కాస్ట్ 150,000 అని తెలిసింది నాకు. రూపాయిన్నర ఉన్న సూది దారాన్ని 150,000 తీసుకెళ్లి నేను 10 మందికి జాబ్ కల్పిస్తున్నాను అంటే ఎంత, మీరు నమ్మరండి, చాలా మంది మీ లోపల ఉన్నారో లేరో తెలీదు, బట్ 1995లో రోజుకు 2 రూపాయలు మహిళలు రోజు 2 రూపాయలు పొదుపు చేయండి అని చెప్పినప్పుడు, మహిళా సంఘాలు ఏర్పాటు కావాలని చెప్పినప్పుడు అందరు నవ్వారు. రోజుకు 2 రూపాయలు దాస్తే ఏమొస్తుంది, నెలకు 60 రూపాయలు వస్తాయి. కానీ అట్లా కొన్ని లక్షల గ్రూప్స్ అయ్యాయి ఈరోజు మహిళలు. ఈ ఉదాహరణ మన మేడ్చల్ జిల్లా, ఒక మన జిల్లానే తీసుకుంటే దాదాపు వాళ్ళ దగ్గర 500-600 కోట్ల రూపాయల పొదుపులు వాళ్ళు చేయగలిగారు. బ్యాంక్స్ కూడా ఓన్గా పెట్టుకోగలిగారు. నా స్వ అనుభవంలో కూడా చూస్తాను, ఉద్యోగంలో కూడా చూస్తూనే ఉంటాను, పురుషుల కంటే స్త్రీలకు సహనం ఎక్కువ. ఉద్యోగం కూడా మాకంటే వాళ్ళు చాలా బాగా చేయగలుగుతారు, విషయాల్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఆ శక్తి ఇన్బిల్ట్గా ఉంది. కానీ మనకు కావాల్సింది ఏంటి అంటే మనందరినీ ఒక్క దగ్గరికి చేర్చగలిగేటువంటి ప్రేరణ కావాలి. నాకు ఇక్కడ అందరిని చూస్తే ఎంతైతే బాగా అనిపిస్తుందో, ఒక వ్యక్తిని చూస్తే ప్రత్యేకంగా వారికి నమస్కారం చేయాలనిపించింది, శ్రీమతి శేషు గారు, పెద్ద ఆవిడ. ఒక తల్లి 10 ఏళ్ల వయసు దాటినటువంటి అమ్మాయిని బజారు పంపాలంటేనే 15 నిమిషాలు ఆమె పోయి రావాలంటే 20 నిమిషాలు ఈమె జాగ్రత్తలు చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూతుర్ని ధైర్యంగా వెళ్ళి అభయపెట్టిగా తోటివారికి సహాయపడు అని తల్లి ప్రోత్సహించగలగడం అనేటువంటిది, అది మార్పుకు నాంది. ఆ మార్పు మన ప్రతి వాళ్ళ ఒక్కళ్ళ దగ్గర కూడా ఉండాలి. తేడాలు లేవు, తేడాలు అనేటువంటివి దృష్టికోణానికి సంబంధించినవి. పురుషులకు స్త్రీలకు సంబంధించిన తేడాలు లేవు, అవన్నీ మన యొక్క దృష్టిపదానికి సంబంధించినటువంటి తేడా. ప్రభుత్వ పరంగా కూడా చాలా జరుగుతుంటాయి, ఎక్కడికొచ్చినా ప్రభుత్వ పథకాలు చెప్పడం అనేది కాదు. కానీ ప్రభుత్వం కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, సాధికారత మీద, సాధికారత అంటే ఏంటి, ఆర్థిక పరమైనటువంటి సాధికారత, సామాజిక పరమైన సాధికారత, రాజకీయ పరమైన సాధికారత, ఇవన్నీ వస్తే మానసిక పరమైనటువంటి దృఢత్వం ఆటోమేటిక్గా వస్తుంది. సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి స్త్రీమూర్తులకు ఇంకా బాగా ఉంటుంది, వారికి సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి వారికి ఇంకా బాగా ఉంటుంది. మీకు తెలుసు రాజకీయాల్లో అన్ని పదవులలో 50% పదవులు మహిళలకే రిజర్వ్ అయి ఉన్నాయి. చాలా రోజుల నుంచి ఇంట్లోకి బయటికి రానటువంటి వాళ్ళు కూడా కార్పొరేటర్లు అయ్యారు, మంత్రులు అయ్యారు, కౌన్సిలర్లు అయ్యారు, వాళ్ళు కూడా అన్ని రకాలైనటువంటి అధికారాన్ని వాళ్ళు అందుకోగలుగుతున్నారు. ఇలాంటివన్నీ కూడా చాలా జరిగిపోతుంది. ఇదంతా కూడా మార్పు, ఇదంతా ఒక్క రోజులో రాలేదు, ఇదంతా క్రమంగా జరుగుతూ వస్తుంది. కాకపోతే ఒకటి ఏంటంటే ఈరోజు మనకంటూ ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నాం, ఒక రోజును డిజిగ్నేట్ చేసుకున్నాం, ఇది మా రోజు, ఇది మహిళల రోజు అని గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చి ఒక దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం మనం. నేనేమంటానంటే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే లేదా ఫాదర్స్ డే, మదర్స్ డే లాంటివన్నీ కూడా ఇది మన సంస్కృతి కాదు. నేనేం నమ్ముతానంటే ప్రతి ఉమెన్ కూడా రోజు ఇంతే సంతోషంగా ఉండాలి, రోజు ఇంతే ఆనందంగా ఉండాలి, రోజు సమాజంలో తనకు దక్కాల్సినటువంటి భాగం దక్కేలాగా చేసుకోవాలి. వాటన్నిటి నుంచి ఒక్కగా బయటికి రావడానికి, వెసులుబాటు పెట్టుకోవడానికి ఈరోజు ఒక వేడుక దినంగా తయారు కావాలి, ఒక వినోదంగా తయారు కావాలి మీ అందరికీ. ఇక్కడ ఒక 2 చిన్న విషయాలు ప్రస్తావించాలనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రశ్నించడం అనేటువంటిది మార్పుకు చిహ్నం. చాలా ప్రశ్నిస్తున్నారు, చాలా విషయాలను ప్రశ్నిస్తున్నారు. దయచేసి నేను చెప్పేది ఒకటే మాట, బ్రేక్ ద సైలెన్స్, మౌనంగా ఉండకండి, మౌనంగా భరించకండి. రాధిక గారు చెప్పింది, వారు డ్యాన్స్లో చెప్పిన అంతర్లీన సూత్రం ఇదే, బ్రేక్ ద సైలెన్స్. ఎప్పుడైతే మీరు మౌనాన్ని వీడతారో మార్పు మొదలవుతుంది. మౌనాన్ని వీడడం అనేది క్లిష్టమైన పరిస్థితి, కొంత ఛాలెంజింగ్ పరిస్థితి.
కానీ ఆ ఛాలెంజ్ ఫేస్ చేసేయడం అనేటువంటిది మీ ఇన్బిల్ట్ స్త్రీలలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తే అది. దయచేసి ప్రశ్నించడం ప్రారంభించండి, మార్పు మొదలవుతుంది. తర్వాత మనం ఎంత మాట్లాడుకున్నా ఇంటికి వెళ్ళిన తర్వాత, ఒకవేళ ఎవరికైనా ఒక అబ్బాయి అమ్మాయి అనేటువంటి ఇద్దరు సంతానం ఉండి ఉంటే దయచేసి తేడా చూడకండి. ఒక ముద్ద అమ్మాయికి ఎక్కువ పెట్టండి, ఆవిడకి అవసరం. అబ్బాయికి ఒక ముద్ద తక్కువ పెట్టండి, వాడు ఎక్కడో సమోసా తింటాడు. ఒక ముద్ద అమ్మాయికి ఎక్కువ పెట్టండి. తేడా భేదం అనేటువంటి సమాజం భేదం చూస్తుంది, తేడా చూస్తుంది అంటే అదొక ఒక మాక్రో లెవెల్, అంటే ఒక పెద్ద స్థాయిలో. వివక్ష ఎక్కడ మొదలవుతుంది అంటే వివక్ష ఇంట్లో మొదలవుతుంది. ఇంట్లో వివక్షను బంద్ చేయండి, సమాజంలో వివక్ష ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అది ఉండదు. ఇల్లు అనేది సమాజానికి ఒక మైన్యూట్ రూపం అంతే. అక్కడ సమానమైతే మిగతా అంతా సమానం అవుతుంది. తర్వాత ఎక్కడైనా మీకు అవకాశం దొరికితే మహిళలను కించపరిచేటువంటి ఏ మాధ్యమాన్నైనా సరే ప్రశ్నించండి. దయచేసి అత్తను కోడలు ఎలా సాధించాలి, కోడలు నత్త ఎలా చంపాలి లాంటి సీరియల్స్ వస్తే చూడకండి, బంద్ చేయండి. అది దయచేసి ప్రశ్నించండి. అసలు ఫస్ట్ అలాంటి సీరియల్స్ డిస్కరేజ్ చేయండి. స్త్రీకి స్త్రీ శత్రువు ఇందాక మాట్లాడుతుంది చెప్పారు, అదంతా గతం. అర్థం చేసుకోవడం, సహనంతో ఉండడం, పరస్పరం అవగాహనతో పోవడం, కుటుంబాన్ని ఆనందకరంగా తయారు చేసుకోవడం అనేది నేటి లక్ష్యం. ఆ లక్షణానికి భంగం కలిగే దేన్నైనా సరే మీరు నిరసించాలి, దేన్నైనా సరే మీరు ఖండించాలి, దేన్నైనా సరే మీరు ప్రశ్నించాలి. దాని రేటింగ్ పెరగడానికి మీకు చీరలు ఇస్తాం మీ ప్రశ్నకు సమాధానం చెప్తే, కోడలు అంతా నిన్ను దెబ్బలు కొట్టిందో చెప్పండి, ఒక్క నిమిషంలో రావాలి, ముందు పంపినటువంటి వాళ్ళకు 3 మార్కులు అంటే దాన్ని చూసేటువంటి దుస్థితిలో ఉన్నంత కాలం మన పరిస్థితి మారదు. అలాంటి వాటిలోంచి బయటికి రావాలి. తర్వాత పిల్లల్ని కూడా సాంప్రదాయకపరమైనటువంటి విద్య కాదు, సాంప్రదాయకపరమైనటువంటి దానికి కాకుండా దేనికైతే సమాజంలో బాగా డిమాండ్ ఉందో అలాంటి కోర్సుల వైపు మళ్ళించండి. ప్రపంచం చాలా మారిపోతుంది, అలాంటి కోర్సుల వైపు ఒకటే పని చేయాలి. విద్య, చదువు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ చదువు పట్ల శ్రద్ధ పెడదాం. తర్వాత రోజు ఉగ్గుపాలతో పాటు వాళ్ళకు రోజు చిన్న చిన్న విషయాలు చెప్పేటప్పుడు అధైర్యం బదులు ధైర్యం పోద్దాం. ఫారెక్స్, బోర్న్విటా అక్కర్లేవు, వాటి ప్లేస్లో 4 ధైర్యమైన మాటలు చెప్తాం. అట్లా చెప్తున్నంత కాలం సమాజం మంచిగా ముందు పోతుంది. ఇందాక చూసాం అమ్మాయిలు డ్యాన్స్ చేశారు, అదే సైన్యం లాగా, ఆర్మీ లాగా. నిజానికి ఇప్పుడు కొత్తగా ఆర్మీలో అలాంటి అవకాశాలు కూడా సుప్రీంకోర్టు మన ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. చాలా ప్రభుత్వం వైపు నుంచి కూడా స్త్రీలు అనేటువంటి వాళ్లకు వాళ్ళ సమస్యల పట్ల కూడా స్పందన అలాగే ఉంది. ఇందాక మా మేడం చెప్పమంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పేని స్కీములు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి ఈ దేశంలో, నిజానికి ప్రపంచంలో కూడా ఎక్కడా జరగలేదు. దురదృష్టకరమైనటువంటి దిశా సంఘటన జరిగితే ఇన్స్టాంట్ జస్టిస్ టపా 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 కాల్చి పడేసే చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెట్టేసి న్యాయాన్ని తీసుకొని వచ్చేసి వీలైనంత ఎర్లీగా న్యాయం జరిగి వ్యవస్థ మీద నమ్మకం కలిగేలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ వీటన్నిటికంటే భిన్నమైనది ఏంటంటే ఆర్థిక స్వావలంబన. దయచేసి నేను ఒకటే చెప్తాను, ఇంటికి పరిమితమైనా పర్వాలేదు, ఇంటిని ఒక ఆర్థిక రంగంగా తయారు చేయండి. మన దగ్గర ఉన్నటువంటి అందరికి ఉన్నవి, అమెరికా ప్రెసిడెంట్కి, ఇక్కడ ఉండేటువంటి కార్పొరేటర్స్కి, మాజీ కార్పొరేటర్స్కి, ప్రజాప్రతినిధులకి, అందరికీ, మీకు నాకు అందరికీ ఉన్నది అదే 24 గంటలు. అదే 24 గంటల్లో కొంతమంది ఎందుకు గ్రేట్ పీపుల్ లాగా మన ముందర అవార్డ్స్ తీసుకున్నారు, మిగతా వాళ్ళ మన ఊరికే కూర్చొని చప్పట్లు ఎందుకు కొట్టాం? వాళ్లకు మనకు తేడా ఏంటి? సింపుల్ తేడా, వారి యొక్క అందుబాటులో ఉన్న సమయాన్ని వాళ్ళు ప్రొడక్టివ్గా వాడగలుగుతున్నారు, మనం ప్రొడక్టివ్గా వాడకుండా దాన్ని ఇంకా వృధా చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఆర్థిక స్వావలంబన వైపు చూడండి, విద్యావకాశాలు పెంచుకోండి, ధైర్యాన్ని నింపుకోండి.
ధైర్యం అంటే ధైర్యం ప్రశ్నించడం అనేటువంటిది, ప్రశ్నించడం వేరు వ్యతిరేకించడం వేరు. ప్రశ్నించడం అనేది నేరం కాదు, సహేతుకంగా ప్రశ్నించడం అనేటువంటిది ఒక విజ్ఞతకు నిదర్శనం. గుడ్డిగా వ్యతిరేకించడం కాదు, ప్రశ్నించడంతో సృజనాత్మకత పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, రేషనాలిటీ పెరుగుతుంది. దాని ద్వారా కొత్త కొత్త విషయాల్ని తెలుసుకోగలుగుతుంది. నాకు నిజం చెప్పాలంటే అభయ గురించి కానీ మేడం ఉషా గారి గురించి కానీ ఒక దాదాపు వారం రోజుల క్రింది వరకు తెలియదు, అనుకోకుండా కలిసి 5 నిమిషాల కోసం కలిసి ఏదో కాయదమిచ్చిపోతారనుకున్నటువంటి వాళ్ళు కూర్చున్న తర్వాత ఒక గంట గంటన్నర అట్లాగే మాట్లాడుకుంటూ కూర్చున్నారు. నాకు అప్పుడు అర్థమైంది అభయ అనేటువంటిది. అందుకే అన్నాను, భయం నుంచి అభయం దాకా, వ్యక్తి నుంచి శక్తి దాకా, నా నుంచి మనం దాకా. మొన్న నాకు వారు కలిసే వరకు నేను అనుకున్నాను నా నుంచి మీ దాకా అని, వారి దానికి నేను అనుకున్నాను. ఇప్పుడు నేను చెప్పగలను ధైర్యంగా, నా నుంచి మీ దాకా కాదు, నా నుంచి మనందరి దాకా. నాకు కూడా ఒక అమ్మాయి ఉంది, నాకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు, ఇద్దరు సమానమే. ఇందాక అప్పటి నుంచి చెప్తున్నారు నేను అడిషనల్ కలెక్టర్ను అని. నేను కలెక్టర్ని కాదు, కలెక్టర్ ఇంకా నాకంటే పెద్దవాళ్ళు ఉంటారు, కానీ నాకు ఆఫీస్లో ఉండే కలెక్టర్ కంటే ఇంట్లో ఉండే కలెక్టర్ అంటే ఎక్కువ గౌరవం. ఇంట్లో కూడా అడిషనల్ కలెక్టర్లమే, ఇంట్లో ఉండే కలెక్టర్ కూడా ఇట్లాగే ఉంటారు. అట్లాగే మీ అందరి ఇండ్లలో ఉన్న అడిషనల్ కలెక్టర్స్ ఉంటారు, మీ ఇండ్లలో కూడా. మీ అడిషనల్ కలెక్టర్స్కి అందరికీ చెప్పండి, లెట్ అస్ మేక్ ఈ సమాజాన్ని, మన నగరాన్ని, మన ఇంటిని, మన కాలనీని అన్నిటినీ ఒక ఆనందంగా కలపగలిగేటువంటి సమాజం కింద మార్చుకుందామని చెప్పండి. దానికి మహిళా దినోత్సవం నుంచి అడుగులు పడుతున్నాయని చెప్పండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉష గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. నమస్కారం.